కాసేపట్లో ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్స్ సమావేశం. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజల తర్వాత ఢిల్లీకి పయనం. జీవీఎంసీ పీఠంపై టీడీపీ ఫోకస్. వైసీపీ కార్పొరేటర్లతో టచ్లో టీడీపీ నేతలు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం. ఇవాళ 14 మంది టీడీపీలో చేరే అవకాశం. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ కోసం కొనసాగుతున్న సెర్చింగ్. ఆత్మహత్య లేదంటే ఎక్కడికైనా వెళ్లిపోయారా అనే కోణంలో దర్యాప్తు. పోలీసులకు సవాల్గా మారిన అదృశ్యం కేసు. ఎంపీడీఓ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలపై ఆరా. కాకినాడ కల్పనా సెంటర్ రోడ్డు ప్రమాదంపై వెలుగులోకి కీలక విషయాలు. మద్యం మత్తులో బైక్ పైకి కారు పోనిచ్చిన చల్ల రామ్మోహన్, సతీష్, లక్ష్మణ్ స్పాట్లోనే మృతి. రామ్మోహన్, దుర్గాప్రసాద్ పరిస్థితి విషమం. నిందితుడు రామ్మోహన్ పై గతంలో మర్డర్ కేసు. ప్రకాశం జిల్లా కంభంలో రెచ్చిపోయిన దొంగలు. 2 ఇళ్లలో చోరీ, నగదు, బంగారం అపహరణ. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు. పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతం. పర్యాటకులకు అనుమతి నిరాకరించిన అధికారులు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 4 గేట్లెత్తి నీరు దిగువకు విడుదల. కడెం ప్రాజెక్టుకు 25,968 క్యూసెక్కుల ఇన్ఫ్లో. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరికి పెరిగిన వరద ఉధృతి. గోదావరి నదీ స్నానాలు ఆచరించే భక్తులకు అధికారుల హెచ్చరికలు. అప్రమత్తంగా ఉండాలని సూచన. తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజులుగా భారీ వర్షాలు. ధవళేశ్వరం వద్ద 9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల. ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ. ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు, రద్దీగా మారిన ఆలయ ప్రాంగణం.